వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ స్టార్ నాని అఫీషియల్. గనక మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసేయండి. సో ఈరోజు వీడియో ఏంటి అంటే, ఆఫ్టర్ 8 మంత్స్, 8 నెలల తర్వాత అయితే మాకు యూట్యూబ్ శాలరీ వచ్చింది. ఓకే, సరే నాకు క్రెడిట్ అవగానే అమ్మో ఏంటిది అంటే ఎవరేసారా అని దృష్టిలో ఉన్నాను, ఎందుకంటే ఇన్ని నెలలు పేమెంట్ పడలేదు కదా. సో ఇదేంటి ఎవరేసుంటారు, పైగా నాకు ఆ నెంబర్స్తో సహా పడుతుంది అనమాట, అంటే రూపీస్తో సహా పడుతుంది, అలా ఎవరు వేరు కదా రౌండ్ ఫిగర్ వేస్తారు కదా అని చెప్పి చూశాను. సో ఒకేసారి ఇలా మొబైల్ ఇలా చూడగానే ఇలా చూసి ఎవరేసారని పిచ్చెక్కిపోయి కావాలి అంటే యాక్చువల్లీ 23rd కదా నిన్న అయితే పడింది మాకు యూట్యూబ్ పేమెంట్ అనేది. 23rd నుంచి 26th లోపు అయితే పడుతుంది. సో 8 మంత్స్ది అనమాట, ఒక్క నెల కాదు, 2 నెలల కాదు, 8 నెలల శాలరీ ఒకేసారి అయితే పడింది. అది ఎంత ఏంటని అనుకుంటున్నారేమో మీరు, వీడియో అయితే చూడండి. అంటే ఇంత ఆనందంగా ఉన్నాం కదా, 8 లక్షలు పని అనుకుంటున్నారేమో. సరే చెప్తాను. సో ఈ లోపు ఏంటంటే, అసలు మాకు 8 నెలల్లో పడింది, 8 నెలల నుండి మళ్ళీ 8 నెలల వరకు 8 నెలలు అయింది విత్ ప్రూఫ్తో సహా. ఆల్రెడీ మన ఛానల్లో పాతది ఒక వీడియో అయితే పెట్టాము, అది రీచ్ అయితే చాలా బాగుంది, ప్రతి ఒక్కరు చూశారు. దానితో సహా మేమైతే పెట్టాము, ఎవరు పెట్టరు మేబీ, ఎందుకంటే కాపీరైట్ అవి ఇవి అనుకొని శాలరీ కూడా చెప్పడమే వస్తువుల్లో ఆటలో ఇట్లా చెప్తారు. కాకపోతే మేము అలా కాదు, ఇంతకు ముందు కూడా స్ట్రైట్ ఫార్వర్డ్ అయితే చెప్పేశాము. డైరెక్ట్గా అయితే మీకు ప్రూఫ్స్తో సహా నేనైతే స్క్రీన్ షాట్ కూడా పెట్టేసాను. చాలామంది పెట్టారు ఇలా ఇంత డేర్గా ఎవరో పెట్టరు, బట్ మీరు పెట్టారని చెప్పేసి. సో మాకు అవసరం ఉంది, ఎందుకంటే మేము మాకు వచ్చే కామెంట్స్ కానీ ఏదైనా కూడా మేము చెప్పాల్సిన అవసరం ఉంది మాకు. సో ప్రతిదీ అందుకనే పెట్టాము. సో అందుకనే అనుకుంటే యూట్యూబ్ కూడా దయ చూపించి మా మీద కొంచెం జాలి చూపించి ఎల్లో డాలర్ కానీ రెడ్ డాలర్ కానీ ఏమీ వేయలేదు, అది నార్మల్గా కామన్గానే ఉంది. సో ఇప్పుడు కూడా సేమ్, ఇప్పుడైతే అంత ప్రూఫ్స్తో చూపించలేను, ఎందుకనంటే ఆల్రెడీ మేము ఒక వీడియో చేసేసాము. మేము ఇప్పుడు చెప్తున్నాం కదా మా ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియో చూడండి, మీకు తెలుస్తుంది. సో కాబట్టి ఇప్పుడైతే అలా చూపెట్టట్లేదు. ప్రూఫ్స్ అంటే మీకు చూపించట్లేదు అంటే అసలు చూపించమనుకోకండి. లాస్ట్ టైం ఎప్పుడు పడిందో అది చూపిస్తాము, ఇప్పుడు పడింది చూపిస్తాం, ఎన్ని డాలర్స్ పడ్డాయి ప్రతిదీ అయితే చూపిస్తాము. నెల నెల ఎన్ని డాలర్స్ పడ్డాయి అదొకటి చూపెట్టట్లేదు, ఎందుకంటే మనం అదంతా చూసుకుని మళ్ళీ వీడియోలు ఎంత అయిపోయి సేమ్ ఇప్పుడు వీడియో అప్పుడు వీడియో అంతా ఒకటి. ఆల్రెడీ మనం చూపించినా చూపించకపోయినా అది లాస్ట్ టైం చేసిన అమౌంట్ వచ్చినప్పుడే చేసిన వీడియో, అది ఆల్రెడీ అందులో అన్ని చూపించేసాము ప్రీవియస్ ఎన్ని పడ్డాయి అనేసి. అందుకే మళ్ళీ అంత డీప్గా అయితే వెళ్ళట్లేదు. లాస్ట్ పేమెంట్ ఎప్పుడు పడింది, ఎన్ని మంత్స్కి పడింది, ఇప్పుడు ఎంత పడింది అనేది అయితే మేము చూపిద్దాం అనుకుంటున్నాము. మీకు ఇప్పుడు నార్మల్గా మీకు మొబైల్లో చూపిస్తాను, అలాగే అండ్ మీకు పక్కన స్క్రీన్ షాట్ కూడా పెడతాను. సో చూడండి ఒకసారి. ఇదిగోండి లాస్ట్ పేమెంట్ వచ్చేసి మాకు అక్టోబర్లో, అక్టోబర్ పేమెంట్ అయితే మాకు నవంబర్లో అయితే పడింది. సో ఇక్కడ నుంచి మీకు క్లారిటీగా లేకపోయినా పక్కన అయితే స్క్రీన్ షాట్ పెడతాను. అప్పుడు ఎంత పడిందంటే ఇదిగోండి, ఇది నవంబర్ అనమాట, నవంబర్లో $123 మాకు అక్కడ మైనస్ అయింది, మాకు ఇక్కడ ప్లస్ అయింది అనమాట. సో మళ్ళీ ఆ తర్వాత ఇది ఎంత, 2023 కదా, మళ్ళీ 2024లో July 21st $99, అంటే యాక్చువల్గా $101, బట్ మనకు అంతా కట్ అయ్యి వచ్చేసి మన ట్యాక్స్ కట్ అయ్యి $99 వచ్చినాయి. అదేంటన్నా $99కి మనకి క్రెడిట్ అవ్వదు కదా అని అనొచ్చు, ఎందుకంటే $99 అవ్వదు. బట్ ఎందుకు అవ్వదు అంటే వాడు ట్యాక్స్ కట్ చేసుకోక ముందు $99 ఉండకూడదు. సో వాడు మనకి, నాకు ఇప్పుడు 101 ఉంది కదా, 101లో వాడు కట్ చేసుకొని మనకి 98 అని వేయచ్చు, 97 అని వేయచ్చు, బట్ మనకి $99లో ఉండి అది క్రెడిట్ అయితే అవ్వదు. మీకు కంప్లీట్గా బార్ ఫిల్ అవ్వాలి, ఫిల్ అయిన తర్వాత అప్పుడు మనకైతే అమౌంట్ పడుతుంది. సో అదనమాట. సో ఇప్పుడు మీకు మాకు ప్రీవియస్ అయితే నవంబర్లో వచ్చిన అమౌంట్ అయితే ₹10,225 అనమాట, అంటే $123కి ఆ రోజున్న డాలర్ ప్రైస్తో ఇంటూ చేస్తే వస్తుంది అనమాట. 10,000 చేంజ్ అయితే వచ్చింది అప్పుడు. ఇప్పుడు ఎంత వచ్చింది అనుకుంటున్నారా, 8 లక్షలు వచ్చాయంటే? ఇప్పుడు ఆల్రెడీ మీకు నేను వీడియోలో ఇప్పుడు చూపించేసాను, 2024లో July 21st $99 చెప్పాను కదా, $99 అని అంటే 99 $101 $101 ఇంటూ కొట్టండి ఒకసారి, ₹83 అనుకుంటా. ఈరోజు డాలర్ ప్రైస్ ఎంత ఉందో చెప్తాను అండి, ఈరోజు 83.75 ఉంది. సో మీరు దాంతో చూడండి,
మనకి వచ్చింది $99 కాబట్టి 99 ఇంటూ చేద్దాం. 99 ఇంటూ 87.83 కదా, సారీ 99 ఇంటూ 83.70, 8,286 అనమాట. బట్ మాకు అంత కూడా పడలేదు, అది కూడా పడలేదు. ఎంత పడిందో చూపెడతాను చూడండి మీకు. ఎంత పడిందంటే ఇదిగోండి, 7,948 rupees అంట. అంటే 7,948 rupees పడింది అనమాట. సో లెక్కగా అందుకే నేను రూపీస్తో సహా ఎవరు వేస్తారని చెప్పేసి నాకు డౌట్ వచ్చింది అప్పుడు. రూపీస్ కాదు, పైసా కూడా ఉన్నాయి. పైసా 948.67 అనమాట. సో ఇప్పుడు మన హైయెస్ట్ అమౌంట్ని మనం రివీల్ చేస్తాం కదా. హైయెస్ట్ అంటే మాకు హైయెస్ట్ అమౌంట్లు పడినాయి, బట్ ఇన్ని నెలల తర్వాత మాకు పడింది అనమాట. అంటే మాది కూడా తప్పు ఉందిలేండి, ఎందుకంటే వీడియోస్ అనేవి మేము పెట్టలేదు, వీడియోస్ చేయట్లేదు. బట్ మాకు రీచ్ ఎందుకు తగ్గిందో మాకు తెలియట్లేదు. రీచ్ తగ్గడం వల్ల ఇంకా మేము ఇంకా ఏం చేస్తాం అన్నట్టు వెళ్ళిపోతున్నాం కానీ. సో అదే మైనస్ అయిపోయి ఇప్పుడు మాకు పేమెంట్ కూడా ఇన్ని నెలలకైతే పడింది. అంతెందుకు, మాలోనే మా రిలేటివ్స్ లో కూడా చాలా మంది అనుకుంటున్నారు వీళ్ళేంటి యూట్యూబ్ చేస్తారులే, బోల్ డబ్బులు వస్తాయా అని చెప్పేసి అనుకుంటారు అనమాట. యూట్యూబ్ చేస్తే ఏం డబ్బులు వచ్చేవు, దాని వీడియో వ్యూస్ వెళ్ళాలి, దానికి యాడ్స్ సంబంధించింది చాలా ఉంటాయి కదా ప్రాసెస్ అంతా. సో కాబట్టి మాకు పడిన ఈ 7,000 చిల్లర అయితే ఏదైతే ఉందో అది అనమాట మాకు 8 నెలల తర్వాత పడింది. మళ్ళీ ఇప్పుడు 8 నెలల తర్వాత పడుతుంది అన్నది మాకు తెలీదు. సో ఇది కూడా ఇంకా కంటిన్యూగా చేద్దాం అనుకుంటున్నాము. వీళ్ళు అలాగే చెప్తారులే ఎప్పటి నుంచి అంటున్నారు కదా అని అనుకుంటారేమో, ఏం చెప్పట్లేదు. కంటెంట్ ఏమీ తెలియట్లేదు అనమాట. ఏంటంటే ఇప్పుడు మేము ట్రావెలింగ్ అది ఇది అనుకోండి, ఇలా పలానా ఊరికి వెళ్తున్నాము చేస్తున్నాము, అమ్మ వాళ్ళు ఇంటికి వెళ్తున్నాం, అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం, ఇలా అయితే చేయొచ్చు. మా అమ్మ వాళ్ళది లోకలే, మా అత్తయ్య వాళ్ళది లోకలే, ఇంకా మేము లోకల్లోనే ఉంటాం కాబట్టి మాకు అలా అయితే తెలియట్లేదు. చాలా మంది ఇలా ఇలా అనుకోండి బ్లాగ్స్ అనేవి వచ్చేస్తాయి. సో మాకైతే ఇప్పుడు ఇప్పుడు ఈ వీడియో రీచ్ వెళ్ళిన వెళ్ళకపోయినా ఈ వీడియోలో ఫస్ట్ కామెంట్ ఎవరైతే పెడతారో ఆ కామెంట్ ప్రాంక్స్ అనేది అది ఒకసారి పక్కన పెట్టండి. ప్రాంక్స్ కాకుండా ఇంకేదైనా కంటెంట్ ఉన్న వీడియో చేస్తాము, బట్ కాకపోతే మీరు కామెంట్ పెడుతున్నారు కదా ఆల్రెడీ తెలిసిపోతుంది. సో అందుకని చెప్పేసి ప్రాంక్స్ అయితే పక్కన పెట్టేద్దాం. ఇంకోటి ఏంటంటే కంటెంట్ ఉన్న వీడియో ఏదైనా ఛాలెంజెస్ కానీ ఏదైనా టూర్, అంటే టూర్ అంటే మరి అంత లాంగ్ అయితే వెళ్ళలేము, ఏదైనా ఒకటి మంచిది కామెంట్ ఒకటి పెట్టండి. ఫస్ట్ ఛాలెంజెస్ కానీ ఇలా ఉంటాయి కదా, ఫస్ట్ వచ్చే కామెంట్ ఏదైతే ఉందో డిఫరెంట్ వస్తుంది కంపల్సరీ. ఇదైతే నేను మాటిస్తున్నాను, ఫస్ట్ ఈ వీడియో రీచ్ అయినా వెళ్ళకపోయినా తక్కువ మంది చూసినా 5K చూసినా 10K వ్యూస్ చూసినా కూడా నాకు ఒక ఫస్ట్ వచ్చే కామెంట్ ఏదైతే ఉందో దానికైతే వీడియో చేయబోతున్నాం అనమాట. ఓకే, రెడీగా అయితే ఉండండి. అంటే నాకు మీరు అలాగే చెప్తారు అనుకుంటారు కానీ ఈసారి అయితే కంపల్సరీ చేయబోతున్నాం. ఫస్ట్ కామెంట్ అయితే ఎవరైతే పెడతారో కొంచెం డిఫరెంట్ గా ఉండేది ఏదైనా ఛాలెంజెస్ అటువంటివి పెట్టండి. ప్రాంక్స్ అనేవి కూడా మన ఛానల్ లో చాలా బాగా వెళ్ళాయి, వ్యూస్ ప్రాంక్ కూడా 1 lakh ప్లస్ వెళ్ళాయి అనమాట. ఇప్పుడు కామన్ అయిపోతుంది కదా, అందరు స్క్రిప్టెడ్ అంటున్నారు. ఒకవేళ మనం రియల్ గా చేసినా కూడా మనల్ని ఎవరు అనలేదు అనలేదు. బట్ ఇప్పుడు ఏంటంటే ఆ ప్రాంక్స్ అనేది కొంచెం మా పేరెంట్స్ వీళ్ళ పేరెంట్స్ అందరూ బిజీ షెడ్యూల్లో ఉన్నారు. మా నెక్స్ట్ మంత్ నేను కూడా బిజీ అయిపోతాను. సో ఈలోపు కొంచెం చూద్దాం, ఎవరైతే ఫస్ట్ కామెంట్ పెడతారో పలానా ప్రాంక్ చేయండి అని ఆ ప్రాంక్ అయితే చేయబోతున్నాం అనమాట. ఇప్పుడు మన పేమెంట్ అయితే తెలిసింది కదా, ఇప్పుడు మా పరిస్థితి ఏంటనేది అది అనమాట చెప్తాము. మా పేమెంట్ 7,948.67 అనమాట. ఇప్పుడు వచ్చిన పేమెంట్ 8 months కి అయితే వచ్చింది పేమెంట్, మీకు తెలిసింది కాబట్టి. సో అందరూ కొంచెం క్యూరియాసిటీతో ఉంటారు కదా తెలుసుకోవాలని. సో అందుకని చెప్పేసి మేము రాగానే నిన్న నైట్ అయితే వచ్చింది మాకు పేమెంట్, ఎంత 8:30 ఎంత అవుతుంది అనుకుంటా 7 to 8 మధ్యలో అయితే వచ్చింది పేమెంట్. అందుకే నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మేము వీడియో తీస్తున్నాం అనమాట. వెంటనే వీళ్ళకి చెప్పండి. ఇదిగోండి, ఎస్టర్డే 7:13 PM వచ్చింది. సో అందుకనే మాకు ఇంక ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఏ వీడియోస్ చేయాలో కన్ఫ్యూజన్లో ఉన్నాం. బట్ అందుకని చెప్పేసి కొన్ని మొన్నటి వరకు కొన్ని సాంగ్ షూట్లు అవి తీద్దాం అనుకున్నాం, బట్ అవి సగంలో ఆగిపోయాయి. అవి కూడా నేను అప్లోడ్ చేసాను ఇన్స్టాగ్రామ్లో, మన పేజ్ ఇస్తాను కింద డిస్క్రిప్షన్లో, వెళ్ళి చెక్ చేయండి. ఈలోపు నేను సర్లే ఇది వచ్చింది కదా పేమెంట్ ఈ వీడియో చేద్దామని చెప్పేసి చాలా రోజులు గ్యాప్ ఇచ్చాం కదా. అంటే చాలా మంది అడిగారు కూడా పేమెంట్ ఎంత వచ్చింది చెప్పండి అని చెప్పేసి. కొంతమంది ఏంటంటే పాత వీడియో అనేది చూడకుండా ఎవరో ఒకరు కామెంట్ అయితే నేను చూశాను, అదేంటంటే ముందు పేమెంట్ ఎంత వచ్చిందో చెప్పండి, వీళ్ళు చెప్పరు అన్నట్టు ఏదో మెసేజ్ పెట్టారనమాట. సో మేము అలా అయితే ఏమి ఉండదండి, పాత వీడియో ఒకసారి చూడండి, పేమెంట్ అయితే పెట్టాం మేము. మీకు నేను దీనికి హ్యాష్ ట్యాగ్ లో ఇస్తాను, అలాగే సజెషన్స్ లో కూడా ఆ వీడియో పెడతాను. ఒకసారి ఈ వీడియో మధ్యలో వస్తుంది,
అది చూసి మళ్ళీ వచ్చి ఇది కంటిన్యూ చేయండి, ఎందుకంటే అప్పుడు మీకు ఇంకా క్లారిటీ వస్తుంది అనమాట. ఓకే, ఇంకా మన వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేసేయండి. సబ్స్క్రైబర్స్ కూడా అక్కడ అలా స్టక్ అయిపోయారు, కొంతవరకు వచ్చి ఇంకా అక్కడ నుంచి స్టక్ అయిపోయారు. సో మనం 100K కి దగ్గరలో అయితే ఉన్నాము, 83K వరకు అయితే వచ్చేసారు సబ్స్క్రైబర్స్, ఇంకా 17K అనమాట. మీరు అనుకుంటే అంతసేపు చెప్పండి. సో ఈ రోజు వీడియో వచ్చేసి ఇదన్నమాట. 8 మంత్స్ తర్వాత మీరు తొందరగా 100K చేయండి, ఒక స్పెషల్ వీడియో కంపల్సరీ చేద్దాం, కొంచెం పెద్దగానే ప్లాన్ చేద్దాం. అదైతే లోకల్లో కాకపోయినా ఇలా ఎంత కష్టమైనా కూడా పెద్దగా ప్లాన్ చేస్తారు ఎంతకు వచ్చినా కూడా, బట్ 100K మాత్రం చేసేయండి ఫాస్ట్గా. ఓకేనా? ఓకే గాయస్, ఈ రోజు వీడియో వచ్చేసి ఇది. మీకు కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.